अभय मुद्रा वर मुद्रा वर त्रास त्राण स्फटिक गुटिका पुस्तक राम कुड़ी अक्षमाल उड़ेतिलो पुस्तकाल पट्टुकुंटे అక్షమాల పట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే అకారము నుండి చకారము వరకు ఉన్న అక్షరములను స్ఫటికమాలగా చేసి తిప్పుతూ ఉంటుంది. పట్టుకోవడం అంటే అలా ఉంటుంది అని కాదు, ధ్యానం చేసిన వారికి కనపడుతుంది, చేతితో కదుపుతూ తిప్పుతుంది. ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేతిలో పట్టుకున్న వాటికన్నా ఎడం చేతిలో పట్టుకున్నవి తక్కువ అని గుర్తు. ఎడం చేతిలో స్ఫటికమాల పట్టి తిప్పుతోంది. అక్షమాల అంటే అర్థాన్ని, అక్షమాల అంటే అకారము నుండి చకారము వరకు 51 అక్షరాలు. ఆ 51 అక్షరాలే నిజానికి నా రూపం. ఆదిక్షాంత సమస్త వర్ణని కరీశంభు ప్రీశాంకరి అంటారు శంకరులు అన్నపూర్ణ అష్టకంలో. ఆవిడ యొక్క సూక్ష్మ స్వరూపాన్ని మంత్రపురస్సరంగా చూసినప్పుడు అకారము నుండి చకారము వరకు ఆవిడ యొక్క రూపమే అయినప్పుడు అది అక్షమాలగా పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. పుస్తకాలు చదవడం మంచిదే, కానీ జీవితాంతం పుస్తకాలే చదవడం, ఏ అనుష్ఠానం చేయకపోవడం మాత్రం గొప్ప కాదు. నువ్వు ఎంత చదువుతున్నావన్న దానికన్నా ఎంత జ్ఞాపకం పెట్టుకుని మనసులో తిప్పుతున్నావో, ఎంత ఆచరిస్తున్నావన్నది ప్రధానం. అది చెప్పడానికి కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. ఇప్పుడు అటువంటి సరస్వతిని మిగిలిన వాళ్ళందరూ సేవించి అనుగ్రహాన్ని పొందుతారు. సత్పురుషులైన వారు, ఆమె అనుగ్రహములకు పాత్రులైన వాడు సతాం అంటారు సత్పురుషులు. వాళ్ళు ఎన్ని మాటలు నమస్కారం చేయాలి అని అడిగారు. సకృణత్వానత్వా, వారొక్క మాట ఆవిడ ముందు ఇలా అంటే చాలట. ఆవిడ ఏం చేస్తుందంటే మధు క్షీర ద్రాక్షా మధు మధురీణా ఫణితయ, వారికి ఎంత గొప్ప వాగ్వైభవం ఇచ్చేస్తుందంటే ఏది చెప్పాలని మొదలు పెట్టినా అందులోకి ఏది చెప్పాలనుకున్నాడో అవన్నీ జ్ఞాపకానికి అలా దొంతరులు దొంతరులుగా వచ్చేస్తూనే ఉంటాయి. దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి సాధన చేయవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతుంటుంది. రెండు, అటువంటి వారి విషయంలో అన్వయమైంది అంటే వారి వాక్కులు 3 లక్షణములను పొందుతాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా ఫణితయ. ఆ వాక్కులు తేనె ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి. క్షీర పాలు ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉంటాయి. ద్రాక్ష ద్రాక్ష పండు ఎంత తొందరగా జీర్ణమై తీయగా రుచిగా ఉంటుందో అలా ఉంటాయి. దాని అర్థం అంతేకాదు, పైకి చెప్పింది ఒక్కటే కాదు. తేనె ఒక గొప్ప లక్షణంతో ఉంటుంది. సరస్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరికి జ్ఞానం కోరినప్పుడు తేనె నైవేద్యం పెడతారు. ఎందుకు తేనె అంటే తేనె విషయంలో 3 లక్షణాలు ఉంటాయి. ఇవి అందరూ తెలుసుకోవాల్సిన, ప్రత్యేకించి పిల్లలు నేర్చుకోవాల్సిన అని చెప్పడానికి సరస్వతీదేవి పుచ్చుకుంటుంది. ఆహారమునందు 3 లక్షణములు ఉండాలి, మితము హితము సుఖము. తేనెకి 3 లక్షణాలు ఉంటాయి. తేనె కన్నా రుచికరమైనది లోకంలో ఇంకొకటి ఉండదు. తేనె పచనం చేయరు అంటే అగ్నిహోత్రం మీద వండరు, పువ్వుల్లోంచి తీస్తుంది తేనెటీగ. ఆ తేనె పసిబిడ్డలు 21 రోజులు దాటిపోగానే పిల్లలకి అమ్మమ్మ తేనెలో వేలు ఉంచి నోట్లో పెడితే వాడు 2 రోజులు అయ్యేటప్పటికి అమ్మమ్మ తెల్లవారకట్టు వస్తే ఎదురు చూస్తుంటాడు, తేనె మళ్ళీ పెట్టమని రోజు చప్పరిస్తాడు. పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు పుచ్చుకుంటారు, వృద్ధులు కూడా తేనె పుచ్చుకుంటారు. తేనె వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. అంత రుచిగా ఉంది కదా అని తేనె ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి మొత్తం వస్తుంది. తేనె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎక్కువ పుచ్చుకోకూడదు, మితము తక్కువ పుచ్చుకోవాలి. హితము అది పుచ్చుకుంటే హితం కలుగుతుంది. సుఖము దానంత తేలిగ్గా పుచ్చుకోగలిగిన ఆహారం లేదు. నువ్వు ఏది పుచ్చుకున్నా తినడం అన్న విషయంలో పిల్లలు నేర్చుకుని తీరగలిసిన విషయాన్ని సరస్వతీదేవి చెప్తూ ఉంటుంది. ఎందుకని, చదువు కానీ అనుష్ఠానం కానీ సాధన కానీ దీంతో చేయాలి. ఈ శరీరం ఉంటే పిల్లలు మొదట నేర్చుకోవలసినది ఇది అంటే సుఖమైన ఆహారము తిను. సుఖము అంటే బాగా సంతోషంగా ఉండాలి తినేటప్పుడు.
బాగా నువ్వు సంతోషంగా తినడానికి వీలైనది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మ చేతితో ఉండిన పదార్థం కన్నా సుఖమైనది ఈ లోకమునందు ఇంకొకటి ఉండదు. బిడ్డకి ఏది సుఖమో అమ్మకే తెలుసు. హితము, అమ్మ వండిన దానికన్నా హితంగా ఏది ఉండదు. హితము అన్న మాటలో రుచి ప్రధానము కాదు. ఒక వస్తువు సృష్టిలో నిలవ ఉండుట అన్నది కొంతకాలమే పరిమితం. మిగిలిన వాటిని జోడించి నిలవ ఉంచవలసి వచ్చిందనుకోండి, అవి కలిపేటప్పుడు తగిన పాలలో కలిపితే కొంతకాలం ఉంచితేనే అది మీకు పనికి రావాలంటే. సరస్వతీదేవి తేనెలాంటి మాటలు ఇస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటి? ఏ మాటలు వినడానికి తీయగా ఉంటాయో, ఏ మాటలు లోపలికి తీసుకుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోయి జ్ఞానము కలిగి జీవితం ఒక మలుపు తిరుగుతుందో, అందులో ఒక్కటి పట్టుకున్న జీవితం మారుతుందో, అలా చెయ్యగలిగినటువంటి శక్తి మాటల యందు ప్రవేశపెడుతుంది. అందుకని మధు, క్షీర, పాలు, పాలని సమీకృత ఆహారం అంటారు. ఏదో జ్వరంతో ఉన్నాడనుకోండి, అన్నం తినక్కర్లేదు, కాసేపు పాలు తాగి పడుకుంటే చాలు. పాలు తాగితే భోజనం చేసేంత బలమే. పాలు అంత శక్తివంతం. పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు పాల మీద ఆధారపడతారు. అంటే అందరికీ పనికొచ్చేది సమీకృత ఆహారము వంటి వాక్కులను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా స్థాయికి వచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి వక్తకి ఇస్తుంది ఆవిడ. అందుకని క్షీర, ద్రాక్ష, ద్రాక్ష పండు ఒలుచుకోరు లోకంలో ఎవడు. అరటి పండిస్తే ఒలుచుకు తింటారు, జామ పండిస్తే పులి కొడుకు తినలేమంటే ముక్కలు కోసుకుని అబ్బాయి ఎక్కడ అవగలను అని చప్పరించి పూర్తిగా అవ్వలేకపోతే వదిలేస్తారు. కానీ ఓ ద్రాక్ష పండు ఇచ్చారనుకోండి, పళ్ళు ఉన్నా లేకపోయినా కూడా బాధేది, నోట్లో పడేసుకుని గట్టిగా పైన కింద ఉన్నటువంటి ఆ దవడంతో నొక్కితే చాలు, చిక్కిపోయి రసం కారిపోతుంది. తొందరగా పైన ఉన్నటువంటి ఆ చర్మం కూడా, ద్రాక్ష పండు చర్మం కూడా జీర్ణమైపోతుంది. అంటే అంత తేలికగా జీర్ణమై అంత హితముగా వినడానికి సంతోషంగా ఉండే మాటలను ఆమె ఇస్తుంది. అటువంటి వాగ్జని ఇవ్వగలిగిన తల్లి ఎవరికి అంటే సకృణత్వానత్వా సతాం. వాడు సత్పురుషుడే, ఇది నా కోసం కాదు, ఇది పది మందికి పనికి రావాలన్న తాపత్రయం ఎవడిలో ఉందో వాడికి ఇస్తుంది. వాడు ఎన్నిసార్లు నమస్కారం చేయాలి అంటే వాడు ఎన్నో మాటలు చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చేస్తే చాలు.